ధాన్యం అమ్మకంలో రైతులు రైస్ మిల్లర్లు దళారులు కలిసి దోపిడీ చేస్తున్నారని ఈ దోపిడీని ఎదుర్కొని రైతులకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మన్యం జిల్లా కమిటీ పెద్ద ఎత్తున గత రెండు నెలలుగా చేస్తున్న ఉద్యమ ఫలితంగా పోరాడిన రైతులకు మద్దతు ధర పొందుతున్నారని దీనిని మిగతా రైతులు కూడా స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వం మద్దతు ధర పొందడానికి ఐక్యంగా ఉద్యమించాలని సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు పిలుపునిచ్చారు పాలకొండ మండలం కొండాపురం గ్రామంలో కరపతనం విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సమస్య వచ్చిన మరుక్షణమే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లటం తద్వారా సబ్ కలెక్టర్ సమస్యను ఎప్పటికప్పుడు ఆయా స్థాయిలోనే పరిష్కరించే రైతుకు అండగా ఉండటం వలన రైతులకు న్యాయం జరుగుతుందని తెలిపారు పార్వతీపురం మన్యం జిల్లాలో పోరాడిన రైతులకు ప్రభుత్వం మద్దతు ధర పొందగలుగుతున్నారని అటువంటి రైతును స్ఫూర్తిగా తీసుకొని రైతు హక్కును పొందటానికి ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర రైతుకు అందాలన్నా రైతు ఐక్యంగా ఉండి ఉద్యమించటం ద్వారానే పరిష్కారం దొరుకుతుందని తెలిపారు జిల్లా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శిని నవంబర్ ఏడవ తేదీన ఖరీఫ్ సీజన్కు ముందుగా రైతాంగాన్ని చైతన్యం చేసాం కష్టపడి ఏదైతే పెట్టుబడులు పెట్టి మరి ధాన్యాన్ని పండించిన రైతాంగం మిల్లర్లు దళారుల దోపిడి గురయ్యి నష్టపోతున్నారు ప్రభుత్వ మద్దరం అందటం లేదని చెప్పేసి మనం నవంబర్ ఏడవ తేదీన పార్వతూరు మండం జిల్లా కలెక్టర్ దగ్గర ధర్నా చేసాం విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేస్తారు రమ్మని చెప్పి హాజరయ్యారు ఆ తర్వాత ప్రభుత్వం కూడా చాలా పెద్ద ఎత్తున మన జిల్లా కలెక్టర్ గారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు పార్వతపురం వారు ప్రచారం చేస్తారు కూడా కానీ ఆచరణకు వచ్చి డిసెంబర్ నెలలో కొనుగోలుకు వచ్చినప్పుడు ఆర్థిక కేంద్రాల్లో నుంచే విస్తృతంగా మరి ఎవరు చెప్పారో ఏమో తెలియదు కానీ మిల్లర్లు చెప్పిన ప్రచారం ట్వంట ధాన్యానికి ఐదు కేజీలు రైతులు ఒక్కేయాలని ఈ దుష్ప్రచారాన్ని ఖండిస్తూ అలాగనే దళాలు చేసిన ప్రచారాన్ని తిప్పుకొడుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తన శక్తివంతం లేకుండా అందుబాటులో ఉంటే అన్ని గ్రామాల్లోనూ రైతాంగానికి సమాధానం ఇవ్వడం ఆ విధంగా సమాధానం ఇచ్చిన దాని మీద విశ్వసించిన రైతాంగంతో